ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలము నాలుగవ ఆదివారము చాలామంది విశ్వాసులయ్యిరి మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు పద్మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు నలభై మూడవ వచనం నుండి యాభై రెండవ వచనం వరకు ఆ దినములలో పౌలు అతని తోడివారు పెర్గా నుండి పిసిదియాలోని అంతియోకియాకు వెళ్ళిరి అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి సమావేశము ముగిసిన తరువాత చాలామంది యూదులు యూద మతమును స్వీకరించిన వారు పౌలును బర్ణబాను అనుసరించిరి అపోస్తులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తి ప్రభువాకును వినుటకు వచ్చెను ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను అందుచే వారు పౌలునకు వ్యతిరేకముగా దేవదూషణములు పలికిరి అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులునుగా చేసుకునుటచై మేము మిమ్ము విడిచి అన్యుల యుద్ధకు వెళ్ళుదుము ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు మీరు అన్యులకు వెలుగైయుండుటకును ప్రపంచమంతటకు రక్షణ మార్గమై నేను మిమ్ము నియమించి ఉన్నాను అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి నిత్య జీవములకు నియమితములైన వారందరూ విశ్వాసులయ్యిరి వాక్కు ఆ ప్రదేశములంతటా ప్రబోధించబడిను యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురిగొల్పిరి అందుచేవారు పౌలుకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండమును ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి అపోస్తులు తమ దూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇంకోనియాకు వెళ్ళిరి శిష్యులు సంతోషముతోను నిండి ఇండిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన మనము దేవుని ప్రజలము అతడు మేపు మందలము సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్లవారికి కాపరి అగును వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును రెండవ పఠనము పునీత యోహాను రాసిన దర్శనా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు తదనంతరము నేను అట చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను ఆ జనసంఖ్య లెక్కకు మికుటముగా ఉండెను అందు అన్ని జాతులవారు అన్ని తెగలవారు అన్ని వర్గముల వారు అన్ని భాషలవారు కలిసి ఉండిరి వారు సింహాసనమునకును గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి చేతుల ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షలమునొచ్చుకొని వాని స్వచ్ఛముగా చేసుకొనిరి అందుచేత వారు దేవుని సింహాసనము ఎదుట ఆహోరాత్రములు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు సింహాసనాసీనుడు తన సాన్నిధ్యముచే వారిని రక్షించును ఎన్నటికీ వారికి ఇక ఆకలి దప్పుకులు ఉండవు సూర్యుడు గాని ఏ వేడిమి గాని వారిని దహింపదు ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును దేవుడు వారి నేత్రముల బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను ఇది ప్రభుని సర్వేశ్వరునికి వందనములు నేను మంచి కాపరిని నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగుదును అని ప్రభు చెప్పును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పయవ వచనము వరకు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవము ప్రసాదించును కనుక అవి ఎన్నటికినీ నాశనము చెందవు వానిని ఎవడును నా యొద్ నుండి అపహరింపలేడు వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడును అపహరింపలేడు నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక